హాయండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే మనం ట్రిప్లికాన్కి వెళ్తున్నామండి, పార్శ్వార్థి కోవిల్కి. పార్శ్వార్థి కోవిల్ మీకు అన్నాను కదండి, పుత్రకామేష్టి యాగం చేశారు రామాంజుల వారిదని. అక్కడికి వెళ్తున్నాము. ఇదిగోనండి, ఇది మన రామాంజుకుటం. ఇక్కడే మా మ్యారేజ్ అయింది. రామాంజుకుటం ఇదే, టీనగర్ సబ్వే. ఇది దాటగానే ఎలైట్ వస్తుందండి, సర్వనా స్టోర్స్ ఎలైట్. ఒకటి డైమండ్స్, ఒకటి జ్యువెలరీ షాప్ వస్తుంది, మామూలు గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ షాపు. ఇదిగోండి, ఇదైతే జ్యువెలరీ షాపు ఎలైట్ సరవణ. మనం అది దాటిపోయి ఇప్పుడు వెళ్తున్నాంలేండి. ఇప్పుడైతే మనం పార్శ్వార్థి కోవిల్కి బయలుదేరదాం కదండి. ఇదిగోండి, ఇది దారి. ఇదిగోండి, కోవిల్ వచ్చేసింది. ఇక్కడ పార్కింగ్ చేసుకుని ఇగో దర్శనానికి బయలుదేరాము. ఇదిగోండి ధ్వజస్తంభం, మీరు దర్శించేసుకోండి. అదిగోండి ధ్వజస్తంభం. ఇదైతే కోవిల గోపురం అండి, గాలి గోపురం. లోపలికి ఇలా వెళ్ళి ఎక్కువ తీనేం లేదండి లోపల. ఇక్కడ బీచ్కి వచ్చామండి. బీచ్లో ఏంటి విశేషం అనుకుంటున్నారా? నైట్ ఫుడ్డీస్ అండి, అంటే కొంచెం బజ్జీలు అలాంటివన్నీ లైట్గా ఉండే టైం అండి ఇది. మిక్చరు అన్నీను, గోబీ మంచూరియా. సరే, అదేలా టేస్ట్ ఎలా ఉందో చూద్దామని ఇప్పుడు మేము తింటున్నాము, ట్రై చేస్తున్నాం. ఇదిగోండి బజ్జీలు, అరటికాయ బజ్జీలు అండి ఇవి. ఇవి 6 ఇచ్చారండి ఒక ప్లేటు. అలాగే మిరపకాయ బజ్జీలు కూడా తీసుకున్నాము. తర్వాత వేరుశనగకాయలు తీసుకున్నాము. వేరుశనగకాయలు మామిడికాయలు వేసారండి. అది ఎలా చేస్తున్నారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అప్పుడు పదండి, అక్కడ మిక్చర్ చేస్తుంటే బయలుదేరాను ఏం చేస్తున్నారని. ఇదిగోండి వేరుశనగకాయలు ఉడకపెట్టుకునే ఉన్నాయి, అది ఎలా కలుపుతున్నారో అని అడిగాను ఆవిడని. ఇదిగోండి చూడండి అన్నారు. ఒకటి ఇమ్మన్నాను, ఒక పొట్లం. దానికి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి కొంచెం మురిలో అయితే వేసుకుంటుంది, కొంచెం చాట్ మసాలా వేశారు. ఇదిగోండి మురీలు, కొంచెం కారపూసేశారు, కొంచెం వేరుశనగకాయలు. మామిడికాయ ముక్కలు వేసారండి, మర్చిపోయాను. అంటే 6 దాటిన తర్వాత అండి, ఇలాగా 6:30 అలా అరౌండ్ వెళ్ళాము అప్పుడు. ఇది పార్శ్వార్థి కోవిల దర్శనం అయిపోయాక అప్పుడు ఇక్కడ వెళ్ళాము. ఒక మామిడికాయ ముక్కల కోసం చూసారా, ఇవ్వండి నిమ్మకాయ ఉప్పు బాగా మిక్స్ చేసేసిందండి, కొంచెం వేసింది నిమ్మకాయ. అంతేనండి మిక్స్ చేస్తారు బాగా. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేశారు. 30 రూపీస్ అండి, బాగానే ఉంది, బాగా అనిపించింది. ఇక్కడ లైట్ హౌస్ చూసామండి, బీచ్లో హార్సులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, 4-5 చూసినట్టున్నాము. అదిగోండి రంగుల రాట్నం. చిన్నపిల్లని తీసుకొస్తే టైం పాస్ అయిపోతుందండి ఈ టైంకి, ఇప్పుడే కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకని. రంగుల రాట్నం అది ఎక్కడానికి ఇప్పుడు వీలుగా ఉంటుంది. జనం అయితే లేరండి, మేము కొంచెం వెళ్తురుండగా వద్దాము అంటే పార్శ్వార్థి కోవిల్లో కొంచెం టైం అయిపోయిందండి. సరే ఇంక ఈ టైంకైనా చూసేద్దాం ఒకసారి, లైట్గా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుని వచ్చాము. అసలు సొంటి కాఫీ కోసం వచ్చామండి, బాగుంటుంది సొంటి కాఫీ ఇక్కడ. అప్పుడు ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి నేను అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం బీచ్కి. అప్పుడు చిన్న డ్రమ్తో తెచ్చారండి, అదే చిన్న స్టీల్ది ఉంటుంది కదా, దానికి కొళాయి ఉంటుంది, అప్పుడు తెచ్చారు. మరి ఇప్పుడు అలాంటిది ఉంటుంది అని చూశాను కానండి అది లేదు. మరి నాకైతే చుక్కు కాఫీ అంటే చాలా ఇష్టం అండి, అది అంటే సొంటి కాఫీ, తమిళ్లో చుక్కు కాఫీ అంటారు.
అందులో చుక్కు టీ కూడా ఉంటుంది, అదే సొంటి టీ. ఈ రెండు చూసామండి. లేదు ఇగో ఇదిగోనండి, గుర్రాలు ఉన్నాయని చెప్పి టేపు వచ్చాను. దూరంగా ఉన్నాయి అవి. ఇవన్నీ రంగులు రాట్నామని పిల్లలు తిరుగుతున్నారు అటు ఇటును. గాలి బాగానే వచ్చిందిలేండి, పర్వాలేదు. అయినా బీచ్లో చల్లదనం ఏం లేదండి. ఇవ్వండి పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. అక్కడ ఏం బొమ్మలు ఉన్నాయో ఒకసారి చూద్దామని వెళ్ళానండి. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి, బాగానే అనిపించాయి. కానీ అవి మనకేం ఉపయోగపడవని మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఇదిగోండి ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి. ఇదిగోండి ప్లాస్టిక్ సామాన్లు. అదిగోండి ఇవ్వండి గుర్రం. గుర్రం రంగులు రాట్నమండి. ఇది ఖాళీగా ఉన్నాయండి, ఎక్కువ జనం లేరు. ఇవ్వండి లైట్ హౌస్ చూసారా, కనిపిస్తుంది. అది దూరం ఉన్న షిప్పులకు కనిపిస్తుందండి ఆ లైట్ వెలుగు. ఇవ్వండి గుర్రం. ఇవన్నీ బజ్జీలు అయితే ఏగుతున్నాయని చెప్తుంది ఆవిడ. సరే అమ్మా ఒక ప్లేట్ ఇవ్వు అన్నాము. వేడి వేడిగా ఉన్నాయండి అరటికాయ బజ్జీలు, బాగానే అనిపించాయి. ఇదిగోండి ఇదిగోండి ఐస్ బౌల్ అంట, వెనకాతల ఐస్ బండి అండి. అందులో పుదీనా ఫ్లేవర్ అదో ఉంది, బాగుంది. మింట్ షోడా అది వేసారు, బాగా అనిపించింది. అదిను రెండు సార్లు ఏమంటే రెండు సార్లు వేసారండి షోడా, అది బాగుంది. ఇదిగోండి లైట్ హౌస్. బజ్జీలండి, గోబీ మంచూరియా అండి, తర్వాత వేరుశనగకాయలు మిక్చరునండి, తర్వాత ఈ గోలీ సోడా, ఐస్ గోలీ సోడా అన్నాం కదా, అందులో మింట్ ఫ్లేవర్ బాగుంది, ట్రై చేయండి. బాగానే ఉంది లెహర్ది, లెహర్ షోడా. అందులో మింట్ పేస్ట్ కలిపేసి అందులో సోడా వేశారు. ఇదిగోండి ఇప్పుడైతే మనం బయలుదేరిపోతున్నాం ఇంటికి. ఇదిగోండి వచ్చేస్తున్నాము. ట్రాఫిక్ అండి ఇవాళ. ఇంకా సండే అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. ఇవాళ కొంత నయమే ఇంకా నన్ను అడిగితే. ఇదిగోండి బయలుదేరిపోతున్నాం ఇంటికి. ఇవ్వండి దారి, ఇంటికి వచ్చేస్తున్నాం. అంతేనండి మా కోవిలా బీచ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కదా అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.